హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ తేజ. తెలంగాణ గానం గద్దర్ గారు నిన్న మరణించడం జరిగింది. సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి రైటర్ అండ్ డైరెక్టర్ సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. సార్ నమస్తే. సార్ నమస్తే బాబు. సో తెలంగాణ గద్దర్ ఆయన కనుమరుగైపోయారు. సో ఆయన పాడిన పాటలు వింటే కూడా రూమాలు నిక్కబరుస్తాయంటారు జనం. సో అంత అద్భుతంగా ఆయన రాస్తారు, పాడతారు. సో ఆయన గురించి మీరేం చెప్తారు? గద్దరు అనేసరికి ఒక విప్లవం స్వరూపం జ్ఞాపకం వస్తుంది. విప్లవానికి రూపం వస్తే గద్దర్లాగే ఉంటుంది, ఆవేశానికి రూపం వస్తే గద్దర్లాగే ఉంటుంది, ఒక అగ్ని గోళానికి రూపం వస్తే గద్దర్లాగే ఉంటుంది. విద్యాగంధం పూసుకున్నటువంటి ఒక పట్టభద్రుడికి విప్లవం జోడైతే గద్దర్లాగే ఉంటుంది. అటువంటి గద్దర్ మనకి ఈరోజు లేరు. ప్రశ్నించే గొంతు మోగిపోయింది. కొన్ని కోట్ల మంది పెదవుల మీద జానపదంగా జానపదంగా రాణించినటువంటి మగుటం లేని జానపద మహారాజు గొప్ప కూలిపోయాడు. ఈరోజు శివసాహిత్యం పొందారు. ఆయన నాస్తికుడు కాదు, అలాగని ఆస్తికుడు కాదు, కానీ సర్వేశ్వరుని నమ్ముతాడు, సృష్టిని నమ్ముతాడు, సృష్టిని నమ్ముతాడు. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మంచిని నమ్మేటువంటి ఒక మంచి మనిషి గద్దర్. ఇటువంటి గద్దరు తెలంగాణకి, తెలంగాణలో పుట్టినటువంటి అపురూపమైనటువంటి ఒక జాతి సంపద. వాళ్ళు వ్యక్తులుగా భావించకూడదు, ఒక జాతి సంపద. కాబట్టి ఇన్ని లక్షల గీతాలకి ఆయన సృష్టికర్త అయ్యాడు. అదే కానీ అంటే మంచి ఎక్కడున్నప్పుడు కూడా మంచిని వెతుక్కుంటూ పోయేటువంటి ఒక మంచి మనస్తత్వం గల వ్యక్తి ఎవరైనా మనకు ఉన్నారంటే అది గద్దర్ అన్నమాట. ఎక్కడ వంగపొట్టి ప్రసాదరావు శ్రీకాకుళంలో ఉండేవాడు, శ్రీకాకుళంలో ఉన్నటువంటి పాణిగ్రాహి వంగపొట్టి ప్రసాదరావు, రాచకొండ విశ్వనాథ శాస్త్రి వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ సాహచర్యం పొంది వాళ్ళతో పాటు సమ ఉజ్జీగా పులకరించిపోతూ పాటలు యథేచ్ఛగా పాడుకున్నటువంటి ఒక పాటల ప్రేమికుడు, ఒక సమసమాజ స్థాపన కోసం కలలు కన్నట్టు ఒక స్వాప్నికుడు ఎవరైనా ఉన్నారంటే ఇక్కడ గద్దర్ అని చెప్పొచ్చు, అక్కడ వంగపండు అని చెప్పొచ్చు, ఇదే రాచకొండ విశ్వనాథ శాస్త్రి అని చెప్పొచ్చు. వీళ్ళందరూ కూడా సమసమాజ స్థాపన కోసం కోరుకున్న వాళ్ళే. అందులో ఒక భాగం శ్రీశ్రీ కూడాను. అంటే శ్రీశ్రీ కవిత్వం దాని వెనక ఏదో ఒక లక్ష్యం కనిపిస్తుంది. ఎన్నో లక్ష్యాలు కనిపిస్తాయి, ఎన్నో పార్శ్వాలు కనిపిస్తాయి, కానీ గద్దర్ కవిత్వం వెనక ఒకే ఒక లక్ష్యం, తనతో పాటు తన సమాజం, మెరుగైన సమాజం కావాలి, సమసమాజ స్థాపన కావాలి. ఆనాడు రజాకారుల మూమెంట్లో ఆయన శంఖం ఊదినప్పటికీ, ఈనాడు తెలంగాణ ఉద్యమంలో ముందడుగు వేసినప్పటికీ పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పేరు తెలంగాణమా అనేది ఎంత గొప్ప స్లోగన్ అయ్యిందంటే శంఖారావాన్ని మించిన ఆరావం అయింది అంటే నాదం. అందువల్ల గద్దరు ఈరోజు ఒక చైతన్య స్ఫూర్తి అండి. ఆయన లేకపోతే ఎక్కడ ఇన్ని వందల ఇన్ని వేల గొంతుకులు వినిపిస్తున్నాయంటే ఎవరు ప్రేరణ, ఏది మూలం, ఏది ఆది అని ఆలోచిస్తే ఆయనే. ఆది మూలాలన్నీ ఆయనే. మనకి తెలంగాణలో ఇంకొకరు లేరు. ఇది తెలంగాణకే సొంతమైన బిడ్డ కాదు, తెలంగాణ ప్రాంతంలో పుట్టాడు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా కాలం ఆయన తాలూకు యథేచ్ఛగా ఆయన తాలూకు భావకథని విస్తరింపజేశాడు కదా. అవును. అందువల్ల ఒక మంచి మనిషి, మంచి మనిషి తాలూకు హృదయ సంస్కారం ప్రపంచం అంతా సొంతం చేసుకుంటుందండి. ప్రపంచం అంతా నాది అనుకుంటుంది మాట. అదే జరిగింది మన గద్దర్ తాలూకు భావజాలం అంత గొప్పదని నేను చెప్పగానే చెప్తున్నాను. సో ఆయన నార్మల్గా అంటే ఈ ఉద్యమాల్లో కూడా కాకుండా కొన్ని సినిమాలకు కూడా రాసినట్టున్నారు కదా సార్? అంటే ఉద్యమ ప్రేరణతో సినిమాలు తీసేవారు నారాయణమూర్తి కానీ, అక్కడ మన మాదాల రంగారావు కానీ, తర్వాత డైరెక్టర్లో ధవళ సత్యం కానీ, ఇటు ఆర్ నారాయణమూర్తి కానీ వీళ్ళందరూ ఏంటంటే అక్కడ ఆ పాటలు ఆయన తాలూకు ఆ స్పిరిట్, ఆ భావోద్వేగాన్ని తట్టుకోలేకపోయారు అన్నమాట. ఆయన ఒక పాట రాస్తే ఒక గ్రంథం అవుతుందండి, 1000 పేజీల పుస్తకం అవుతుంది. అంత భావుకత ఉంది, అంత నిగూఢమైనటువంటి
ఆత్మజ్ఞానం అంటే చూసారా, ఆయన మామూలు పాట మామూలుకి రాయడు, మదించి రాస్తాడు, తప్పించి రాస్తాడు, తపస్సులో కూర్చొని రాస్తాడు. కాబట్టి ఆయన పాటకు నూరేళ్ళు ఆయుష్, నూరేళ్ళు బతికుంటుంది పాట. అంతే, ఒక పాట రాసి దాని ఆయుష్ నిర్ణయించే ఒక బ్రహ్మ గద్దర్. అంత గొప్పగా చెప్పవచ్చు, అంత గొప్ప మాటలు వాడవచ్చు మనం. మాటలు వాడాలంటే అవతల వాళ్ళకి ఒక స్థాయి ఉండాలి కదా. ఆ స్థాయి అఫ్కోర్స్ ఆ స్థాయే లేదు, అవి అనంతం అనంతం అనంతమైన లోకాల్లో తన తాలూకు ప్రతిభా పాఠాల్ని విస్తరింపజేసినటువంటి ఒక వాగ్గేయకారుడు, జానపద వాగ్గేయకారుడు గద్దర్. ఇంకా మంచి మాటలు ఉంటే, ఆ మంచి మాటలు రాక ఉంటే బాగా ప్రయోగించేవాడినేమో. తెలుగు సాహిత్యం చదువుకున్నా సరే అంతకంటే మంచి మాటలు వాడలేకపోతున్నాను. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ గద్దర్ సాటి కళాకారుల్ని, సమాజాన్ని చైతన్యపరిచే కళాకారుల్ని ప్రేమించడం, సమాజాన్ని సమాజంలో ఉండే రుగ్మతల్ని రూపుమాపేటువంటి వ్యక్తుల్ని ప్రేమించడం, అలాగే నవ సమాజ నిర్మాణానికి నేను సైతం అనేటువంటి వాళ్ళను హక్కులు చేర్చుకున్న ఒకే ఒక వ్యక్తి గద్దర్. ఆ గద్దర్ లేడు. గద్దర్ ఒంటి మీద శరీరం మీద కాల్చినటువంటి బుల్లెట్లలో ఆ బుల్లెట్ కూడా ఒకటి ఎక్కడో దాక్కుండిపోయింది లోపల శరీరంలో, వెండిలో ఉందంట. అదే అంటే ఆయన అంటే భయపడి ఎక్కడో దాక్కుంది. 1990 జరిగినట్టు అవును. అందువలన బుల్లెట్ సైతం లెక్క చేయకుండా తన విప్లవబంధాన్ని నిర్వహించినటువంటి వ్యక్తి అమరుడు కాక ఏమవుతాడండి, చిరస్మరణీయుడు కాక ఏమవుతాడు. ఆ బుల్లెట్ దాక్కుంది తన కళ్ళ ముందుంటే ఏం చేస్తాడు. ఆ బుల్లెట్ ఉందంట, ఉందట అండి. అది బుల్లెట్ ఉండడం, అది బుల్లెట్ కాదు, ఒక కుట్రదారుడు తాలూకు వ్యాపారం. అది అలాగే ఉంటుంది, దొంగచాటునే ఉంటుంది. అలాగే అంటాం దొంగత ఎదురుగా వస్తే బుల్లెట్ ఉంటుందా, పౌడర్ అయిపోద్ది ఆ బుల్లెట్ కాస్త. అందువలన ఇక్కడ నేను గద్దర్ గురించి ఈరోజు ఏదో అందరూ కలిసి గద్దర్ 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 అని మాట్లాడడం, రేపు మర్చిపోవడం ఇలా ఉండకూడదు విద్య. ఆ గద్దరు పాటల్లో సారాంశాన్ని మనం వెలికి తీయాలి. ఒకటి, గద్దరు లాంటి వ్యక్తుల్ని తయారు చేయాలి. రెండు, ఎవరైతే కళాకారులు వాగ్గేయకారులు స్థాయికి వెళ్ళారో వాళ్ళ అన్నవసరాలకి లోటుగా ఉండకూడదు. వాళ్ళకి సముచిత స్థానం కల్పించి బుక్స్కి లోటు లేకుండా జీవితాంతం చూడాలి. ఇవి చూడకపోతే ఎందుకండి శభాష్ అన్నం ఎందుకు? అలాగని మన అంటే మీరు ఓ పెద్ద పదవులు, తర్వాత ఏమో గన్మెన్లు, రెండు కార్లు, బొగ్గు కారు ఏం అవసరం లేదు. తన జీవితాన్నే పూర్తిగా ప్రజాపంధ వైపు మళ్లించి ప్రజల్ని చైతన్యపరచడం కోసమే తన జీవితాన్ని వినియోగించాడు. ఆయనకి అన్న వస్త్రాలు లోటు లేకుండా కనీస అవసరాలని మీరు ఇవ్వండి. ఇది నా తాలూకు విన్నపం. ఎందుకంటే వాడు సమాజం కోసం ఆలోచిస్తున్నాడు. సమాజం కోసం ఆలోచించడం తప్ప ఇంకేమి ఆలోచించడం ఏం తెలియదు, ఏ పని చేయడం తెలియదు. అది చేతయిందల్లా చైతన్యం. ప్రజల్లోంచి ప్రజలు వాళ్ళ జీవితాన్ని వాళ్ళే బాగు చేసుకోవాలి, వాళ్ళ సమస్యల్ని వాళ్ళే ప్రశ్నించుకోవాలి, పోరాటం చేసి న్యాయాన్ని పొందగలగాలి. ఇదే కదా రాస్తాడు విప్లవకారుడైనా ఎవరైనా. వాళ్ళు జైల్లో పెట్టద్దు. ఏదో పనికి ఆహార పథకం ఇస్తున్నారే, ఆయన ఏం చేస్తాడు? ఆయన వల్ల సమాజానికి ఏం మంచి జరుగుతుంది? ఆయన విద్య, ఆయన ద్వారా విద్యాబుద్ధులు పిల్లలు చెప్పించవచ్చు కదా. ఆయనకి జీవితంలో ఏ లోటు లేకుండా, కుల మత భేదాలు లేకుండా ఆయన కాస్త ఆ టీచర్ ఉద్యోగం ఇచ్చేదో ఆయన కుటుంబాన్ని కాపాడవచ్చు కదా. అటువంటి రీతిలో మీరు ఇక ముందైనా గద్దర్ గారి పేరుతో ఇటువంటి ప్లాన్స్ చేయండి. అంతే, అలాగని ఎమ్మెల్సీ చేసేయడం, అలాగని ఇంకేదో ఒక నామినేటెడ్ పోస్టులో వేసేయడం దాన్ని ఇష్టపడ్డం. ఎమ్మెల్సీ చేస్తే ఏమవుతుందండి, ఒక కారు వస్తుంది, ఇద్దరు గన్మెన్లు వస్తారు, ఇంకెవరు వస్తారు, అంత అయిపోతుందండి. ఆ ఎమ్మెల్సీ ఆలోచిస్తాడా, నువ్వు డబ్బులు తీసుకుని విప్లవం చెప్తావా? విప్లవం డబ్బులు తీసుకొని కడుపు నిండా 1000 రూపాయలు బెనిఫిట్ చేస్తే రాదు. ఆకలితో పేగులు నకనకలాడితే అప్పుడు వస్తుంది విప్లవం. అలాగని ఆకలితో చంపేమని కాదు, అర్ధాకలితో ఉన్నా పర్వాలేదు. అంతేగాని ఎంతమంది అండి బిడ్డల్ని పోషించుకోలేక, భార్యని పోషించుకోలేక, తను చావలేక బ్రతకలేక అలాగ సజీవంగా ఒక దేవోత్సవంలాగా ఉన్నవాళ్ళు ఎంతమంది అండి? వాడికి పట్టిన అన్నానికి పనికొచ్చే ఉద్యోగం ఇవ్వమని చెప్తున్నాను. అది ఆలోచించాలి ప్రతి ఒక్కరు. ఓ వీడియో చూసి వదిలేయడం కాదు, వీడియోలో ఏ కంటెంట్ చెప్పారు, ఈ కంటెంట్ మనకు అవసరమా,
కాదా, నిజంగా చెప్తున్నాడా, ఏదైనా అతిశయోక్తులు చెప్తున్నాడు, ఆలోచించడం మంచిది. ఎందుకంటే నేను 75-74 నుంచి ఒక జర్నలిస్ట్గా ఉంటూ ఈ మాత్రం చెప్పకపోతే నాకు తెలుగు రాదనుకుంటారు, నాకు అసలు భావకత లేదనుకుంటారు అన్నమాట. అయితే నేను కూడా అద్దె గద్దర్ గారితో పరిచయం, వార్తలో పనిచేస్తుండగా ఒకటి సందర్భాల్లో ఆయన ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. అప్పుడు నేను రాసిన గేయాలు కొన్ని ఆయనలో గొప్పతనం అంటే ఎక్కడ ఏ మంచితనం ఉన్నా దానికి మోకరిల్లి నమస్కారం పెట్టడం అన్నమాట. ఎక్కడ ఏ మంచితనం ఉన్నాయండి, ఎక్కడ ఏ మంచి భావుకత ఉన్నాయండి, అది గద్దర్లో ఉన్నటువంటి ఆ పరిపుష్టి ఇంకెవరిలో లేదు. కనుక హ్యాట్స్ ఆఫ్ టు గద్దర్. గద్దర్ లాంటి వాళ్ళని తయారు చేయండి, గద్దర్ లాంటి వ్యక్తుల్ని బ్రతకనివ్వండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గాయ్స్ చూసారు కదా, గద్దర్ గారి గురించి చాలా బాగా చెప్పారు సార్. సో ఆయన ఇప్పటికీ చాలామందికి తెలియదు, ఆయన వెనకాల ఒక బుల్లెట్ ఇప్పటికీ అలాగే ఉండిపోయింది, దాంతోనే ఆయన మరణించడం జరిగింది. ఆయన అకాల మరణానికి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా మా ఛానల్ తరపు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.